కలిసి లగచర్ల కేసులో గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఇస్తామన్నారు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. వారిని విడుదల చేయాలని సీఎంని కోరుతామన్నారు. లగచర్ల రోటిబండ తండాలో ఎస్సీ ఎస్టీ కమిషన్ బృందం పర్యటించింది. లగచర్ల ఘటన జరిగి 10 రోజులు దాటినా ఇప్పటికీ గ్రామస్తులు భయాందోళనలోనే ఉన్నారన్నారు. కలెక్టరేట్ పై దాడి ఘటన దురదృష్టకరమని కానీ దాన్ని సాకుగా చూపించి అమాయకులను జైల్లో పెట్టారన్నారు. లగచర్ల ఘటనలో పోలీసులు కర్కశంగా వ్యవహరించారని చెప్పారు. జైల్లో ఉన్న వారిని వెంటనే విడుదల చేయాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు ఇచ్చామన్నారు. కలెక్టర్ పై దారి తప్పే కానీ ఆ నిపం చూసుకొని మీరు అమాయకులను జిల్లాలో పెడితే మాత్రం ఒప్పుకోమని చెప్పినాం. అక్కడ కలెక్టర్కు మరి ఎస్పీ గారికి తగిన ఆదేశాలు ఇచ్చినాం. మరి ఎవరైతే అమాయకులు అయితే జిల్లాలో ఉన్నారో ఇమ్మీడియట్గా వాళ్ళ మీ కేసులు ఎత్తేయాలి, వాళ్ళకి బెయిలొచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఎస్పీ గారికి ఆదేశాలు ఇచ్చినాం. మరి మేము కూడా మరి గిరిజనులందరూ కూడా మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆఫీస్కి వస్తే మరి వాళ్ళకు వాళ్ళ యొక్క అప్లికేషన్ స్వీకరించి మరి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి నోటీస్ ఇచ్చినాం, వారి యొక్క నివేదిక ఇవ్వన్నాం. ఆ నివేదిక రాగానే మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ చట్టపరంగా ముందుకెళ్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇలా కలెక్టర్ ఎస్పీ రిపోర్ట్ రాగానే మరి ముఖ్యమంత్రి గారిని కలిసి వారికి న్యాయం జరిగేంత వరకు కూడా ఎస్సీ ఎస్టీ